జై శ్రీమన్నారాయణ. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ వచ్చే కష్టాలని తప్పించుకోవాలి. కొంతమందికి భయాలు ఎక్కువగా ఉంటాయండి, ఆ భయాలు పోవాలన్నా, అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలన్నా, లేదా భగవంతుణ్ణి మెప్పించి మోక్షాన్ని మనం పొందాలన్నా, భగవంతుడు మనకి కొన్ని కొన్ని నామాలను అనేది, అంటే నామాలు అంటే కొన్ని కొన్ని మంత్రాలు అనేవి చెప్పడం జరిగింది. ఆ మంత్రాలను కనుక మనం పఠించినట్టయితే మనం ఎక్సలెంట్, అంటే మన జీవితంలో సునాయసంగా చక్కగా, అంటే మనకి ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో, భర్తను ప్రేమగా చూసుకుంటాం, భార్యను ప్రేమగా చూసుకుంటాం, పిల్లల్ని చదివించుకుంటాం, పిల్లలకి పెళ్ళిళ్ళు పురుళ్ళు పుణ్యాలు అన్నీ చేసేసి హాయిగా తిరుగుతూ తిరుగుతూ భగవంతుడి పాదాలని చేరుకుంటాం. వీటికి మనం ఏం చేయాలి అంటే, చూడండి, మన జీవితంలో మనం నిత్యం దీపారాధన చేసుకోవాలని, అలాగే నిత్యం ఏదో ఒక మంత్రం అనేది చదువుకుంటూ ఉంటే మన జీవితం బాగుంటుందని మన అందరికీ, మనం ఎప్పుడు మన పెద్దల నుంచి వింటూనే వస్తున్నాం. అయితే మీకు కొన్ని కొన్ని నామాలు చెప్తానండి. ఆ నామాలు కనుక చదువుకున్నట్టయితే దాని నుంచి వచ్చే కష్టం, అంటే ఒక కష్టం, ఇప్పుడు సపోజ్ మీరు శ్రీరామ 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 అని అనుకుంటా ఉన్నారనుకోండి, శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ అని అనుకుంటున్నారనుకో, అన్నిటా కూడా విజయం అనేది కలుగుద్దండి. అంటే ఏ పని చేసినా కూడా ఆటంకాలు వస్తున్నాయి అని అనుకునేవాళ్ళు శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ అనుకుంటే ఆ ఆటంకాల నుంచి తప్పించుకుని విజయం అనేది మీకు సొంతం అవుతుంది. అలాగే కొంతమందికి తలకు సంబంధించి, అలాగే కళ్ళకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు. కేశవాయ స్వాహ నారాయణ స్వాహ అని మన మంత్రాలు ఉంటాయి చూసారా, ఆ మంత్రాల్లో ఓం కేశవాయ స్వాహ ఓం కేశవాయ స్వాహ ఓం కేశవాయ స్వాహ అనే ఈ మంత్రాన్ని గన, లేదా కేశవ 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 అనేసి మీరు కనుక చదువుకుంటూ ఉంటే నేత్రాలకి, అంటే కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు అనేవి తప్పుకుంటూ ఉంటుంది. అలాగే చూడండి, సర్వగ్రహాలు అంటే 9 గ్రహాల నుంచి బాధింపబడుతున్నాము, ఏ గ్రహం బాధపడుతుందో మనకు తెలియదు. అలాంటప్పుడు నారాయణ 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 ఓం నారాయణ ఓం నారాయణాయ నమః అని ఇలా ఎప్పుడైతే ఈ మంత్రాన్ని చదువుతామో ఆ గ్రహాల నుంచి వచ్చే కష్టం అనేవి మనకి, ఆ గ్రహాలు శాంతించి కష్టం అనేది తప్పించుకుంటాం. అలాగే చూడండి, ఎంత ఆహారం తిన్నాము అన్నది పక్కన పెడితే ఏ ఆహారం తిన్నా కూడా మాకు అరగట్లేదండి, చాలా ఇబ్బందిగా ఉంటుందండి, అజీర్తి అండి అనేసి అంటుంటారు. అలాగే తిన్న ఆహారం ఔషధంలాగా, అంటే ఒక మందులాగా మన బాడీకి పరిచయాలి అంటే ఓం అచ్యుతాయ నమః ఓం అచ్యుతాయ నమః అచ్యుత 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 అని అంటుంటే, మనం తిన్న ఆహారం అంటే వంట చేసేటప్పుడు కావచ్చు, లేదంటే భోజనం చేసేటప్పుడు కావచ్చు, ఓం అచ్యుతాయ నమః ఓం అచ్యుత లేదా అచ్యుత 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 అని అనుకుంటే ఆ తిన్న ఆహారం ఔషధం కింద మారే మనకి చక్కటి ఎనర్జీని అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం అనేది ఉంటుంది. అలాగే చూడండి, చాలామందికి భయం ఎక్కువ ఉంటుంది, అలాగే శత్రువులు ఎక్కువ ఉన్నారని అంటారు. వాళ్ళ గురించి ఏంటి అంటే ఓం నారసింహాయ నమః ఓం నారసింహాయ నమః లేదంటే నారసింహాయ నమః నారసింహాయ నమః అంటే నరసింహస్వామిని కనుక తలుచుకున్నట్టయితే ఈ భయాలన్నీ మీకు ఈ మంత్రం ద్వారా పోతాయి. అలాగే తెలిసి తెలియక చేసిన పాపాలు ఎలా పోతాయి అని అంటే గోవింద 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 గోవింద, ఏ పని చేసినా గోవింద 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 అని అనుకుంటే మీకు మీరు చేసిన పాపాలు తెలిసి చేసినా తెలియక చేసిన ఈ పాపాలన్నిటి నుంచి విముక్తి కలిగి ఈ మంత్రాలు చదువుకుంటాం వలన సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు అనుగ్రహం మనం పొందగలుగుతాం. కాబట్టి మీరికి ఏ కష్టం ఉంటే ఆ కష్టానికి సంబంధించిన మంత్రాన్ని పట్టుకుని మీరు జపిస్తూ మీరు ఆ స్వామిని చేరుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.